जय भीम, जय भीम। सभा अध्यक्षुलु गौरवनीयुलु मन जी चन्नन्न गारिकि हृदयपूर्वक धन्यवादालु तेलियजेस्तू अलागे मन तेलंगाणा राष्ट्र अध्यक्षुलु तालपल्ली रमण गारिकि अलागे मन अन्ना आंध्र प्रदेश अध्यक्षुलु पुष्पराज गारिकि इकड़ उन्नटुवंटि महिला अध्यक्षुलकु పేరు పేరున అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ మన ఢిల్లీ గడపైన మనం ఈ ఉద్యమం చేస్తున్నాం అంటే ఈ అవకాశం కల్పించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాసామ్యం దేశంగా ఏకతాటిపైకి తెచ్చి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఏదైతే ఉన్నదంటే ఈ రోజు దళిత బౌజనులందరూ ఏకమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఆయన మనకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం ఉన్నది ఎక్కడైతే ఎస్సీలు అందరూ ఏకమై రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తే మా ఉనికి కోల్పోతామన్న ఆలోచనతో ఈ రోజు అగ్రకుల నాయకులు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈరోజు వర్గీకరణ అంశం మనకు అగ్రకులస్తుల మంది ముందు పెట్టారు ఈ రోజు వర్గీకరణ అంశం మనం ముందు పెట్టడం జరిగింది ఈ వర్గీకరణ జరిగితే ఏం జరుగుతుందో అనేది మన ఎంఆర్పిఎస్ సోదరులకు ప్రశ్న తెలవాల్సింది వర్గీకరణ జరిగితే మనం విభజించడం జరుగుతున్నది మనం విడిపోయినాక రాజ్యాధికారం దిశగా అడుగులు వేచే ప్రయత్నం మనం చేయడం జరగదు అప్పుడు అగ్రకులస్తులు మనపై